ఇప్పుడు నోటీసులో కాదు, ఒక స్టేట్మెంటే ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. చూడు ఎంత అపార్థం చేసుకున్నారు, వాళ్లే అన్ని చెప్తారంట. అధికారంలోకి వస్తే వడ్డీ రుణాలు మాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా మహిళలకి చేయలేదు, కొత్త రుణాలు ఇవ్వలేదు. మనం 100కి 100 ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. పావలా వడ్డీ కన్నారు, తర్వాత వడ్డీ లేని రుణాలు అన్నారు, ఏమీ కూడా ఇవ్వకుండా. అర్థమైంది తల్లే, ప్రభుత్వం ఇచ్చుంటే ఏడదాకా వచ్చేది కాదనేగా. వారి జీవితాలతో చెలగాటు పడుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా అని టీడీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఆదర్శవంతమైన చర్చ చేద్దామని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చర్చగానని అంటే ఊరెచ్చబడలే, అసెంబ్లీలో చూపియండి చాలు. దాని మీద మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకొని దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి. విన్నావుగా బోండా ఏమంటున్నాడో, అసెంబ్లీలో మీ ఓపిక. అంబేద్కర్ గారిని అడ్డం పట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడే చెల్లిందని చెప్తా ఉన్నాం. ఇట్లా కౌంటర్లు ఇచ్చుకుంటే లాభంలే, అసెంబ్లీ నడిచేటట్టు చూడండి. 4 రోజుల నుంచి రాష్ట్రం అట్టుడుగుతున్నటువంటి వ్యవహారం మీద ఇవాళ కాల్ మనీ వ్యాపారానికి ప్రభుత్వం సిద్ధమంటే ఇవాళ ప్రతిపక్షం అట్టుకున్నటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయనకి మహిళలంటే గౌరవం ఉంటే ఈ రోజు ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద డిస్కషన్ చేయాలి. మీతో భలే సావుకు వచ్చింది, ఎవరికి ఏం ఇబ్బంది లేకపోతే ఎందుకు రచ్చ. ఇవాళ ఈ కేసుని ఎవరు బయట తీశారు, ఎవరు వెలుగులో తీసుకొచ్చారు? వడ్డమ్మా బడవా, ఆ సూపర్ మ్యాన్ నువ్వేనా ఏంది? ఈ దూడల రాజేష్ ఇంకొక 7 కలిపి చేస్తున్నటువంటి కుంభకోణం మీద ఒక మహిళ మొట్టమొదటిసారిగా ఫిర్యాదు చేస్తే దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసుల్ని కోరినటువంటి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కాదా అని అడుగుతా ఉన్నాం. రోజక్కకి తెలవదేమో, బయటికి తెచ్చిందే వాళ్ళంట. మహిళల ఉసిరి ఇప్పుడే మీకు తగిలింది, ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి, ఎన్నో కుటుంబాలు విడిపోయాయి, ఎన్నో కుటుంబాలు మరి ఆత్మహత్యలు చేసుకున్నాయి, ఎన్నో కుటుంబాలు మరి ఊర్లో వదిలేసి వెళ్ళాయి. శాపనార్థాలు ఎందుకులే తల్లే, సబ్జెక్ట్ మాట్లాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆడపిల్ల లేదు కాబట్టి ఆ బాధ తెలియట్లేదు, ఆ కన్నీళ్ళ విలువ తెలియట్లేదు. ప్రభుత్వం వాళ్ళ తాట తీయడానికి అనేట్టుగా ఇవాళ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాడులు చేసి ఇవాళ కాల్ మనీ బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటే నువ్వు ఎందుకు భరించలేకపోతావు అని అడుగుతా ఉన్నావు. కక్కుర్ తెదవలకి పార్టీలు ఏముంటాయి, అందరూ ఒకటే. జరిగిన రైడింగ్స్ లో మరి ఏ విధంగా ముఖ్యమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ సన్నిహితులు మరి పేర్లు బయటకు వచ్చినాయి, సాక్ష్యాధారాలు బయటకు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నావు. ఫోటో లోపల పెట్టమని చెప్పానా? ఈ రోజు మేము టీడీపీ నాయకుల మీద ఎక్కడా కూడా ఆరోపణలు మేము చేసినవి కావు. బాధితులు 109 కేసులు, 44 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. నువ్వో ఫోటో, ఆయన ఫోటో, నువ్వు 2 పేర్లు, ఆయన 4 పేర్లు, ఇదే గోళ. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ లో బోండవమ్మ గారి పేరు గాని, వల్లభనేని వంశీ గారి పేరు గాని, బోడే ప్రసాద్ గారి పేరు గాని, అలాగే A4 సత్యానంద పేరు గాని, ఇలా అక్యూజులు 7 మంది ఉండటం మనం కళ్ళారా చూసాం. సచ్చింది గొర్రె, ఉమా అక్క నిన్ను కూడా లాగింది, ఇప్పుడు చెప్పు. ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, పార్టీ నాయకులు కాదు, ఎవరి మీద అయినా సరే ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేయటమే కాకుండా బాధితులకి అండగా నిలబడి ఇవాళ మీరు డబ్బులు కూడా కట్టదని పిలుపునిచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. కేసు బేటకపోయినా ఎళ్ళి బోన్ లో నిల్చుంటారంట సాలా. బోడే ప్రసాద్ గారు మరి ఆయన అయితే ఈ రోజు శ్రీకాంత్ గారితో బ్యాంకాక్ లో ఉన్నారు, ఇక్కడ రైడింగ్స్ జరిగేటప్పుడు. లేచిన ఏడా విశేషం బాగాలేకపోతే ఒక్కోసారి అట్టాగే జరుగుద్ది. మరి ఇద్దరు కలిసి రావాల్సింది, ఇక్కడ రైడింగ్ లో అతని పేరు బయటకు రాగానే వెనుగల్లో శ్రీకాంత్ ని అక్కడి నుంచి వేరే దేశానికి పంపించి, మరి బోడే ప్రసాద్ గారు మాత్రం ఇండియాకి వస్తే కనీసం అతన్ని విచారణ కూడా చేయలేదు, అరెస్ట్ చేయలేదు అంటే మీరు ఆలోచించాలి. అక్కడ అవుతుందిగా చెప్పు, మన కోరువులు బయట వాళ్ళ కోరువులా? నిజానిజాలు బయట తీస్తూ ఈ జుడిషియల్ ఎంక్వైరీలో ప్రతి విషయం కూడా నీకు తేలబోతా ఉంది. ఎంక్వైరీలో అన్ని బయటకు వస్తాయంట, అప్పటిదాకా ఎయిట్ చేయి. వెంకన్న గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు విచారణ చేయలేదు? చేతులు ఊపుకుంటారాలా,
అక్క కాడ కూడా చాలా మ్యాటర్ ఉంది. ఏ శాసనసభ్యుడైనా ఏ ఎమ్మెల్సీ అయినా ఏ పార్లమెంట్ సభ్యుడి మీద స్పెసిఫిక్ గా కంప్లైంట్ వస్తే రమ్మనండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఏదన్నా గాని ఎవరంగా ఉంటే వెంటనే లోపలేస్తారంటక్క. ఆయన ఆయన బ్రదర్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ఒకే ఇంట్లో కంబైన్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఆయన తమ్ముడిని అరెస్ట్ చేశారు. అదే ఇంట్లో మరి ఏ విధంగా అయితే బాండ్ పేపర్లు కానీ చెక్కులు కానీ క్యాష్ కానీ దొరికిందో మనం చూసాం. బెదరనే గాని ఎప్పుడూ బలకరించుకోరంట ఎంకన్నే చెప్పాడు. ఖచ్చితంగా మహిళల్ని గౌరవించిన వాడు మహిళల ఉసురు తగిలి కొట్టుకుపోతారు. వడ్డమ్మా బడవా, అక్కకే గనక పవర్ ఉంటే ఎంతమంది మాడి మసి అయిపోయేవాళ్ళు. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులున్నా సరే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం బాధితుల పక్షాన నిలిచి సమగ్రమైనటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తాం. వాకేనా, ఎంక్వైరీ తర్వాత ఎవరు ఏందో తేలేస్తారంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడ ప్రశాంతత లోపించింది. అప్పుడెప్పుడో నీ లెగ్గు గురించి మాట్లాడినందుకు ప్రతీకారమా? మనం బాహుబలిలో చూసాం కాలకేయుడు. ప్రభాసు రాణా కలిసి వేసేస్తారులే. అయితే ఏ విధంగా దేశాల మీద పడి చిన్న పిల్లల్ని మహిళల్ని మరి ఏ విధంగా రాచి రంపాన పెడి దాడులు చేసి మరి వాళ్ళని చంపేశాడో కిరాతకంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఓటమ్మా బడవా యాక్షన్ ఉంటదన్నా కూడా ఇటా మాట్లాడడం బాలా. చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలన కాదు, ఇది అరాచక పాలన. చంద్రబాబు నాయుడు అంటే మహిళకి చంద్ర బాంబు లాగా అయిపోయింది. నువ్వు పంచలేయడానికి ఇది జబర్దస్త్ షో గాత్తల్లే. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన వస్తే మహిళలకి రక్షణ వస్తుంది, ఆయన వస్తే మహిళల్ని ఎవరన్నా ఏమన్నా చేస్తే 30 నిమిషాల్లో తాట తీస్తాను అన్నాడు. తాట తీస్తున్నాడుగా, కనిపించడం లేదా? ఆయన వచ్చాడు, ఆయన వచ్చాకే మహిళల మీద అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. నువ్వెన్ని చెప్పినా అక్క ఒప్పుకోవడంలే. అందరినీ కూడా ఒకే ఘాటిని కట్టి కఠినమైన శిక్షల్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తా ఉంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతా ఉన్నావు? ఇక మీ నీతిమాల రాజకీయాలు కట్టబెట్టి మహిళలకి న్యాయం చేయకపోతే మాత్రం మట్టి కలిసిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నువ్వు ఇంకా సేపు ఏడే ఉంటే నీళ్లు జల్లి శాపం పెట్టేటట్టుంది. వాళ్ళ కాలుమని వ్యాపారస్తుల నుంచి బాధితుల్ని విముక్తి చేస్తా ఉంటే నువ్వెందుకు సంతోషించట్లేదు, ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నావు ఈ దాడుల్ని? కేటుగాళ్ళని పట్టుకునే కాడ రాజకీయం వద్దంటుంది. ఏమక్క అంతేగా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, 10 ఏళ్ల ముందు నుంచి జరుగుతుంది అంటే మరి 10 ఏళ్లుగా జరుగుతుంటే మీరెందుకు చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ వడ్డీ వ్యాపారం మీద కానీ ఏ ఫైనాన్సర్ మీద కానీ ఇంత కఠినమైన చట్టాలు ప్రయోగించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతా ఉంది. మీరింకా సేపు ఏడే ఉంటే పార్ట్ 2 రేపు చూపించాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు విజ్ఞతతో వ్యవహరించి సభ సజావుగా నడవడానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. నిజంగా అంబేద్కర్ గారిని గౌరవిస్తే దీని మీద చర్చకు రమ్మని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. చాలు చాలు, ఎవరి పేతాపమేందో అసెంబ్లీలో చూసుకోండి.